సంగారెడ్డి జిల్లా సదాశ్పేట్ పట్టణంలోని 17వ వార్డులో 6 లక్షల రూపాయలతో నిర్మించనున్న మురుగు కాలువ పనులకు అడిషనల్ కలెక్టర్ రాజశీష గురువారం ప్రారంభించారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న స్లాటర్ హౌస్, ఎఫ్ఎస్టిపి నిర్మాణ పనుల కోసం సేకరించనున్న స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం నిర్మాణానికి అనుకూలంగా లేదని, వేరే చోట పరిశీలించాలని స్థానిక ఎంఆర్ఓను ఆదేశించారు. ఐదు లక్షలు సిసి ట్రైన్ ప్రారంభించిన చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన వైస్ చైర్పర్సన్ చింతగోపాల్ గారు, తర్వాత విశ్వనాథ్ గారు, మన కమిషనర్ గారు, వార్డ్ కౌన్సిలర్ గారు, అందరూ కౌన్సిలర్స్, ఏఈ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి అన్ని వార్డ్స్లో కూడా 14 ఫైనాన్స్ కమిషన్లో కానీ, ఇంకా వేరే ఎస్సీ సబ్ ప్లాన్ ఫండ్స్లో కానీ కూడా మా కమిషనర్ గారు, ఏఈ గారు అందరూ కౌన్సిలర్స్ కలిసి త్వరలో అన్ని వర్క్స్ కూడా ఆల్రెడీ కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇంకా కూడా ప్రోగ్రెస్లో ఖచ్చితంగా తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నాము. ముఖ్యంగా పట్టణం ప్రగతి సంబంధించిన కూడా ఇక్కడ మన గౌరవ మంత్రివర్య ఆదేశ మేరకు 3 క్రిస్టియన్స్ గ్రేవ్యార్డ్, ముస్లిం గ్రేవ్యార్డ్ అండ్ హిందూ శ్మశాన్ వాటిక కూడా త్వరలో అది ఇనాగ్రేషన్ కూడా రెడీగా అయింది, మీడియం వర్క్స్ కూడా రెడీగా అయింది. ఇలాంటి అన్ని వర్క్స్ కూడా పట్టణాల్లో చాలా మంచిగా జరుగుతూ ఉంది. ఇంకోటి చాలా ముఖ్యంగా విషయం ఏముంది అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన 2 జియోస్, ఒకటి Jio 68, Jio 69, అది ఖచ్చితంగా అందరూ సిటిజన్స్ పాటించాలి నేను కోరుతా ఉన్నాము. అందరూ ఖచ్చితంగా బయట ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాస్క్స్ ఖచ్చితంగా ధరించాలి. మాస్క్ ధరించకపోతే ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి, మున్సిపాలిటీ తరఫు నుంచి 1000 రూపాయలు ఫైన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అది ఆల్రెడీ జిల్లా కలెక్టర్ ఆదేశ మేరకు, ప్రభుత్వం ఆదేశ మేరకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా మన ఇప్పుడు చాలా పండుగలు కూడా వస్తున్నాయి, సో అందరూ ప్రజలతో అదే విజ్ఞప్తి ఉంది, మీరు ఇంట్లో ఉండి మంచిగా పండుగ సెలబ్రేట్ చేయాలి. బయట ఎక్కడైనా పెద్ద గ్యాదరింగ్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొన్ని కోవిడ్ కేసులు ఇంక్రీజ్ అయింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన Jio 68, Jio 69 ఇన్స్ట్రక్షన్స్ అందరూ సిటిజన్స్ పాటించాలి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.